వెల్కమ్ టు ఎస్బీటీఎస్ న్యూస్. ఇంటర్వ్యూల్లో సినీ హీరోలు దర్శకులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ సాక్రిఫైస్ స్టార్గా ముద్రపడిన సునిషిత్ అనే వ్యక్తికి మేడ్చల్ జిల్లా కీసర పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. నకిలీ వీడియోలను సృష్టించి ఓ పోలీస్ అధికారిపై తప్పుడు ఆరోపణలు చేసిన కేసులో అతడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. జనగామ జిల్లాకు చెందిన ఆర్ సునిషిత్ ఎంటెక్ చదివి ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాడు. ఆ సమయంలో ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జైలుకెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత 2014లో రాంపల్లి ఆర్ఎల్ నగర్కు మకాం మార్చి ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాడు. రాత్రికి రాత్రే స్టార్ అయ్యేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందన్న ఆలోచనతో సినీ ప్రముఖులపై తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో గతేడాది అతడిపై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై బయటకొచ్చాక సునిషిత్ టీవీ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి వివాదాస్పద వీడియోలను పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల మల్కాజ్గిరి స్టేషన్లో పనిచేసే ఓ పోలీస్ అధికారిపై తప్పుడు వీడియో పోస్ట్ చేశాడు. ఆ అధికారి ఫిర్యాదుతో కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సునిషిత్ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వీడియో పోస్ట్ చేసినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కీసర సీఐ నరేంద్ర గౌడ్ తెలిపారు.